గుంటూరు కారం చిత్రం భారీ అంచనాలను ఏర్పరచుకొని తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి డీసెంట్ టాక్ అయితే వచ్చింది, కానీ ఈ సినిమాలో ఓ ముఖ్యమైన అంశంలో తప్పు జరిగినట్టు ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు, ముఖ్యంగా ఓవర్సీస్ ప్రేక్షకులు. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ ఇప్పటికే అన్ని ఏరియాస్ లో కూడా ప్రదర్శితమైంది. ఇక దీని పబ్లిక్ టాక్ స్పందనని పక్కన పెడితే చిత్ర యూనిట్ చేసిన ఒక తప్పు బాగా హైలైట్ అవుతోంది, అదే ఈ సినిమా సౌండ్ మిక్సింగ్ ప్రాబ్లం. ముఖ్యంగా ఓవర్సీస్ ప్రింట్ లో ఇది సుస్పష్టంగా కనిపిస్తున్నట్టు కొందరు ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా కంప్లైంట్ చేస్తున్నారు. ఓవర్సీస్ లో గుంటూరు కారం సినిమాను చూసిన చాలా మంది నెటిజన్స్ సౌండ్ మిక్సింగ్ ప్రాబ్లం ని హైలైట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ డైలాగ్స్ ని డామినేట్ చేసిందని చెప్తున్నారు. దీంతో హీరో చెప్పిన డైలాగ్స్ లో క్లారిటీ మిస్ అయిన ఫీలింగ్ వచ్చిందట. ఇప్పుడు ఇదే అంశాన్ని చాలా మంది సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నారు. దీంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ సినిమా రిజల్ట్ పై ఇది కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. గుంటూరు కారం ట్రైలర్ విషయంలో కూడా ఈ కంప్లైంట్ బాగానే వినిపించింది. ఇందులో సౌండ్ మిక్సింగ్ సరిగా కుదరలేదని చాలా మంది చెప్పారు. ముఖ్యంగా ఈ ట్రైలర్ ని హోమ్ థియేటర్ లో కానీ టీవీలో కానీ ప్రసారం చేస్తే డైలాగ్స్ క్లారిటీగా రాలేదు. సినిమా థియేటర్స్ లో కూడా ఇలానే ఉంటే సమస్య అవుతుందని ఫ్యాన్స్ భయపడ్డారు. ఫ్యాన్స్ భయపడినట్టే అలానే జరిగింది. మరి చూడాలి ఈ ఇష్యూని చిత్ర యూనిట్ సరిచేస్తుందో లేదో. ఇక గుంటూరు కారం సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే డే వన్ ఓపెనింగ్స్ భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మీరు గుంటూరు కారం చూసారా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.